పూజలు ఫలించాయి, ప్రార్థనలకు ప్రతిఫలం లభించింది. బోరిబావిలో పడ్డ చిన్నారి చందు మృత్యుంజయుడై తిరుగు కన్నవాళ్ల ముఖంలో చిరునవ్వు తిరిగి తెచ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ బోరిబావిలో పడిపోయిన చందు అమ్మ ఒడికి చేరాడు, నాన్నను హత్తుకున్నాడు. కోట్లాది మంది తెలుగువారి ప్రార్థనలు ఫలించి బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి ఫలించింది. చందుతో వినుకొండలో ఆనందం వెల్లివిరిసింది. స్థానికులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. బోరిబావి నుంచి క్షేమంగా బయటపడ్డ చందు అప్పుడే నిద్రలేచిన పసివాడిలా అమాయకంగా చూస్తూ ముద్దులొలికాడు. చిన్ని కృష్ణుడై మురిపించాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో వినుకొండ వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి వరం గ్రామం ఒక వరంలా పండుగ చేసుకుంటోంది. ఇది మాటలకందని ఆనందం, పట్టాపగ్గాలు లేని సంతోషం. తల్లి ఓడికి చేరిన పసివాడిని చూసి అందరూ పరవశించిపోయారు. గంటలు గడుస్తున్నాయి. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు రాష్ట్ర సహాయక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అక్కడే మకం వేశారు. చిన్నారి చందును క్షేమంగా తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అక్కడ జరుగుతున్న ఆపరేషన్ని మీడియా సమాజానికి చూపిస్తోంది. ప్రజలంతా ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారీ వర్షం అడ్డంకి సృష్టించిన ఇబ్బంది పెట్టినా వెనక్కు తగ్గలేదు. చిన్నారి చందును సురక్షితంగా బయటకు తీశారు. విజయవంతంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎందరినో భావోద్వేగానికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం 4:15 నుంచి తెల్లవారుజాము 2:38 వరకు ఈ సమయంలో చందు తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళింకిపోయాయి. తమ కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడన్న నమ్మకం 11 గంటల పాటు వారిని బోరిబావి దగ్గరే ఆశగా ఎదురు చూసేలా చేసింది. చందు ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. చందును గట్టిగా హత్తుకున్నారు. తమ కొడుకును కాపాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. మీరు అందరు కాపాడినందు మీ అందరికి దండాలి. మా పిల్లగాడిని చూసాక నాకు చాలా ఆనందంగా ఉంది. బాగానే ఉందండి, సంతోషంగానే ఉంది. మీరు అందరు కాపాడినందు మీ అందరికి దండాలి. మా పిల్లగాడిని చూసాక నాకు చాలా ఆనందంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నంతసేపు అక్కడే ఉన్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే వీరాంజనేయులు. చందు ప్రాణాలతో బయటకు రావడంతో మంత్రి ఎమ్మెల్యే కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆపరేషన్ సక్సెస్ కావడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. గాడ్ ఈజ్ గ్రేట్. ముచ్చింజేడుగా చందు తిరిగి రావటం, మరి దాదాపు 4 గంటలప్పుడు బోరుబావిలో పడ్డటువంటి బాలుడు సుమారు 3 గంటలు అవుతా ఉంది. 3 గంటలు అయినప్పుడు కూడా ముచ్చింజేడుగా తిరిగి రావటం అనేటువంటి మాటల్లో చెప్పలేనంత ఆనందం. రేపు వారి తల్లిదండ్రులు ఆ బిడ్డను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి వారికి కలపడం జరుగుతుంది. కష్టపడ్డ టీం అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. బిడ్డ మృత్యుంజేడుగా బయటికి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది చంద్రబాబు గారు తెలుసు ప్రభుత్వం సాధించినటువంటి ఒక మంచి విజయం. మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాం, బిడ్డ సంతోషంగా ప్రాణాలతోటి బయటికి రావాలని చెప్పేసి మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాం. అదేవిధంగా బయటకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రేపు మా అబ్బాయి పెళ్ళి, అందుకు దేవుణ్ణి ప్రార్థించాను. ఈరోజు శుభవార్త ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థించాం. అదేవిధంగా బిడ్డ ప్రాణాలతో బయటికి రావటం మా అందరి సంతోషంగా ఉంది, అందుకే దేవుడికి బోరుబావి ఆ పిల్లాన్ని మింగేస్తే
సిబ్బంది ఆ బోరిబావి పొట్ట చీల్చి ఆ పిల్లాన్ని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాణాలతో బయటకు వచ్చిన తర్వాత మృత్యుంజయుని టీవీ 9 స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. బోరిబావి పొట్ట చీల్చి బయటకు తీసుకొస్తున్నప్పటి ఉద్వేగ భరిత క్షణాలవి, ఆనందభరిత క్షణాలు. ఒక రకంగా అప్పటి వరకు ఉత్కంఠగా చూసిన వారంతా ఒక్కసారిగా ఆనందానికి గురయ్యారు. ఆ పిల్లాడు ఆడవట్లేదు, అప్పటిదాకా ఎక్కడో పడుకున్నానో అన్నట్టుగా చాలా కూల్గానే మనకి కనిపిస్తూ ఉన్నాడు. అప్పటిదాకా తల్లిదండ్రులు పడ్డ వేదనంతా ఒక్కసారిగా మాయమైపోయి అక్కడంతా ఆనందం వేసింది. అప్పటి వరకు టీవీలు ఉత్కంఠగా చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆనందానికి గురయ్యారు. పిల్లాడికి చికిత్స చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బోరిబావి నుంచి చందును సురక్షితంగా బయటకు తీసిన సహాయక సిబ్బంది వెంటనే బాలుడికి అంబులెన్స్లోనే ప్రథమ చికిత్స చేశారు. అంబులెన్స్లోకి తీసుకువెళ్ళి ఆక్సిజన్ అందించారు. అనంతరం కొద్దిసేపటికి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి పంపిస్తామని డాక్టర్ చెప్పారు. చందు ప్రాణాలతో బయటకు రావడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కొందరు ఏలాలు వేస్తూ కేరింతలు కొట్టారు. కూడా బాగానే ఉంది, పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసాము, 100% సాచురేషన్ అది మెయింటైన్ అవుతుంది. కాకపోతే డిహైడ్రేషన్ కొంచెం నీరసం అది ఉంది. సెలైన్స్ అవి కూడా ఇచ్చాము. ఇప్పుడు అయినా కూడా బాబుకి కొంచెం తల దగ్గర ఇక్కడ కొంచెం ఉరుసుకుపోయింది, అంతమించి పెద్ద దెబ్బలు కూడా ఏం లేవు. సో ఓవరాల్గా ఈ కండిషన్ ఈజ్ ఓకే, బట్ 48 అవర్స్ అబ్జర్వేషన్ కోసం మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. కొంచెం ఈ ట్రాఫిక్ క్లియర్ అయితే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. కండిషన్ అయితే ఓకే అండి. బాలుడు సురక్షితంగా బయటకు రావడంతో పోలీసు అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అందరి శ్రమ ఫలించిందన్నారు. ప్రమాదాన్ని తప్పించగలిగామనే సంతోషం ఎక్కువైందండి. ఒక ఎంత పెద్ద ప్రాబ్లం అయినప్పటికీ కూడా కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తే ఎంత ఛాలెంజ్ అయినా ఓవర్కమ్ చేయొచ్చు అనేసి దీని ద్వారా నాకు అర్థమైందండి. ఇలాంటివి ముందు ముందు జరగకుండా కూడా మనం చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దాదాపు నాకు కూడా అంత వయసు ఉన్న కొడుకే ఉన్నాడండి. చూడగానే నాకు నిజం చెప్పాలంటే వాడే గుర్తొచ్చేవాడు. ఎప్పుడు ఒక అబ్బాయి ఎలా ఉంటాడో తెలియదు నాకు. ఫస్ట్ టైం లోన్ పడిపోయాడు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఒక అబ్బాయి అంటే నాకు ఆటోమేటిక్గా కొడుకే గుర్తు వస్తాడు. సో ఆ విధంగా ఫీల్ అయ్యండి. ఫస్ట్లో రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ రావడం కోసం ముందు ఒక సెల్ ఫోన్లో పాటలు ఆన్ చేసి సాంగ్స్ పెట్టి లోన్కి పంపించడం జరిగింది. లక్కీగా రెస్పాన్స్ చాలా పాజిటివ్గా వచ్చింది. సో అంటే మ్యూజిక్ ఉంటే కొద్దిగా వాడు కూడా అలర్ట్గా ఉంటాడని చెప్పేసి అది కంటిన్యూ చేసాం. లైఫ్ లైన్ సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా సప్లై అనేది ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా ఉండేటట్లు చేసుకున్నాం. అయితే మనకున్న పరిస్థితుల్లో 2-3 సార్లు 2-3 ఆల్టర్నేటివ్ ట్రై చేసాం. ఆల్టర్నేటివ్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకొక ఆల్టర్నేటివ్ వెళ్ళాం. అక్కడ సిచ్యువేషన్ బట్టి కిందకి వెళ్ళి యాక్యురసీ అంటే ఎక్విప్మెంట్ అప్లికేషన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది కూడా సరిగ్గా చూసి ప్రెసిషన్ కరెక్ట్గా ఉండడం వల్ల రిజల్ట్ వచ్చింది. ఒక అతిపెద్ద ప్రమాదాన్ని తప్పించగలిగామనే సంతోషం ఎక్కువైందండి. చంద్రశేఖర్ను ప్రాణాలతో కాపాడడంలో కీలక పాత్ర పోషించారు NDRF సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకున్న వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది వర్షం వచ్చినా వెనక్కు తగ్గలేదు. జోరు వానల్లోనూ బాలుడిని రక్షించేందుకు కృషి చేశారు. అయితే బాలుడు క్షేమంగా బయటికి రావడంతో తమ కష్టానికి ప్రతిఫలం దొరికిందన్నారు NDRF. ఒక్క గాయం కూడా లేకుండా చందు బోరిబావిలో నుంచి బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మాది ఒక పూర్తి టీం వచ్చింది మంగళగిరి నుంచి. ఇప్పుడు 10 గంటలు కంటిన్యూగా విశ్రాంతి లేకుండా కంటిన్యూగా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. మాకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం ఇచ్చిన ఘటన ఏంటంటే ఇలాంటి బోర్ ఆపరేషన్ ఘటనే. దీంట్లో కూడా ఆ బాబుకి ఒక చిన్న గాయం కూడా లేకుండా బయటికి తీసుకురావడం మాకు చాలా సంతోషంగా వచ్చింది. మాకు ఈ జేసీబీలు కానీ మిగతా ఎక్విప్మెంట్లు అయితే ఉన్నాయి, కానీ బాబుకి ఎక్కడ గాయం అవుతుందో అన్న ఆలోచన కూడా మేము చూడాల్సి వచ్చింది. మేము ఈ 10 గంటలు మేము కష్టపడింది. ఒక మూడు అడుగులు తోవడం కోసం 10 గంటలు శ్రమించాల్సి వచ్చింది. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత గట్టిగా మట్టి ఉందో లేకపోతే ఈ ఏరియా. కానీ ఆ బాబు చాలా ఏం చెప్పొచ్చు అంటే బాబు చాలా అదృష్టవంతుడు. టీమ్ కే కమాండర్ హై, పూరీ టీమ్ మేరే అండర్ మే కామ్ కరే, అండర్ సూపర్విజన్ రెడ్డి సార్. ఔర్ జో భీ కర్నా హై, జస్ జిస్ తరహ సే కర్నా హై, హమే పహలే బోర్వెల్ సే, పహలే హమారే పాస్ జో బోర్వెల్ రోబోట్ ఔర్ రెస్క్యూ రోబోట్ హమారే పాస్ హై, పహలే ఉస్కా యూజ్ కియా గయా, ఉస్సే హమ్నే ఉస్కో స్టెబిలైజ్ కియా. స్టెబిలైజ్ కర్నే కే బాద్ ఫిర్ వో సైమల్టేనియస్లీ
डिगिंग भी शुरू हुआ जेसीबी से, और डिगिंग करने के बाद जब उसके नीचे हम पहुंचे तो वहां से हमने उसके रॉड को डाल करके स्टेबलाइज किया फिर दोबारा, और उसके बाद उसको अंडर चिपिंग हैमर से खुदाई करके 3-3.5 फीट के खुदाई करके फिर उसको रेस्क्यू किया गया। ओडिपोयिंदी बोरिबावि, ओडिपोयिंदी ओ निर्लक्ष्यं कारणंगा वदिलेसिन बोरिबावि आ पिल्लानि मिंगेसिन समिष्टि कृषि संकल्पं मुंदु बोरिबावि ओडिपोयिंदी। మృత్యును జయించి ఆ పిల్లాడు బయటకు వచ్చాడు. బోరిబావి పొట్టను చీల్చి ఆ పిల్లాన్ని మృత్యుంజయుడిగా బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. చూస్తున్నాం బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఎంత ముద్దుగా చూస్తున్నాడు. పూజలు ఫలించాయి, ప్రార్థనలకు ప్రతిఫలం లభించింది. బోరిబావిలో పడ్డ చిన్నారి చందు మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. కన్నవాళ్ల ముఖంలో చిరునవ్వును తిరిగి తెచ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ బోరిబావిలో పడిపోయిన చందు అమ్మ ఒడికి చేరాడు, నాన్నను హత్తుకున్నాడు. కోట్లాది మంది తెలుగువారి ప్రార్థనలు ఫలించి బోరిబావి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి ఫలించింది. చందు ప్రాణాలు దక్కడంతో వినుకొండలో ఆనందం వెల్లివిరిసింది. స్థానికులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. వాళ్ళందరూ కూడా బాబుని తీసుకుని పైకి ఆనందంగా వస్తున్నారు, సురక్షితంగా బయటపడిన బోరిబావి నుంచి క్షేమంగా బయటపడ్డ పిల్లాడిని చూడండి. అప్పుడే నిద్రలేచిన పసివాడ్ల అమాయకంగా చూస్తూ ఎలా ముద్దులుకుతున్నాడు. చిన్ని కృష్ణుడై మురిపించాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో వినుకొండ వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి వరం గ్రామం ఒక వరంలా పండుగ చేసుకుంటోంది. ఇది మాటలు కందని ఆనందం, పట్టబగ్గాలు లేని సంతోషం. తల్లి ఒడికి చేరిన పసిపిల్లాడిని చూసి అందరూ పరవశించిపోయారు. గంటలు గడుస్తున్నాయి. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు రాష్ట్ర సహాయక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అక్కడే మకం వేశారు. చిన్నారి చందును క్షేమంగా తీసుకురావడానికి శ్రమించారు. భారీ వర్షం అడ్డంకిని సృష్టించినా, సున్నపురాయి ఇబ్బందిని పెట్టినా వెనక్కు తగ్గలేదు. చిన్నారి చందును సురక్షితంగా బయటకు తీశారు. సక్సెస్ఫుల్గా సాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎందరినో భావోద్వేగానికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం 4:15 నుంచి అన్నాడు తెల్లవారుజాము 2:38 వరకు ఈ సమయంలో చందు తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళింకిపోయాయి. తమ కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడన్న నమ్మకం మాత్రం ఉంది. 11 గంటల పాటు ఆ నమ్మకమే వారిని బోరిబావి దగ్గర ఆశగా ఎదురు చూసేలా చేసింది. చందు ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. చందును గట్టిగా హత్తుకున్నారు. తమ కొడుకును కాపాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నంతసేపు అక్కడే ఉన్నారు మంత్రి ప్రతిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే వీరాంజనేయులు. చందు ప్రాణాలతో బయటకు రావడంతో మంత్రి ఎమ్మెల్యే కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆపరేషన్ సక్సెస్ కావడానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు చెప్పారు. బోరిబావి నుంచి చందును సురక్షితంగా బయటకు తీసిన సహాయక సిబ్బంది వెంటనే బాలుడిని అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేశారు. అంబులెన్స్లో తీసుకువెళ్ళి ఆక్సిజన్ అందించారు. అనంతరం కొద్దిసేపటికి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి పంపిస్తామని డాక్టర్లు చెప్పారు. నిన్న సాయంత్రం 4 గంటలకు బోరిబావి ఆ పిల్లాన్ని మింగేయాలని చూస్తే సమిష్టి కృషి సంకల్పం ముందు ఆ బోరిబావి ఓడిపోయింది. బోరిబావి పొట్టను చీల్చి ఆ పిల్లాన్ని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. తెలుగు వారంతా, ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆపరేషన్ కొనసాగుతున్నంతసేపు తెల్లవారుజాము అవుతున్నప్పటికీ కూడా టీవీల ముందే ఉన్నారు. అప్పటికీ TV9 కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. పిల్లాన్ని క్షేమంగా బయటకు రావడానికి తాము పూజలు చేస్తున్నామని ఏ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారో TV9కు ఫోన్ చేసి చెబుతూనే ఉన్నారు. 2:38 ఆ ప్రాంతంలో పిల్లాడిని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అంతేకాదు టీవీ సెట్ల ముందు అతుక్కుపోయి చూస్తున్న వాళ్ళంతా కూడా కేరింతలు కొట్టారు. వారి ఆనందానికి అవధులు లేవు.
చెబుతున్న మాటలు కూడా మనం విన్నాం. బావిలో ఉన్నది తమ బిడ్డే అనుకున్న ఆపరేషన్ కొనసాగించాం, ఆ బిడ్డ బయటకు రావాలి అని ఆకాంక్షతో ఆపరేషన్ కొనసాగించామని వాళ్ళ సంకల్పం ముందు బోరిబావి ఆ పిల్లాన్ని మింగేయాలని చూసింది, వర్షం ఆటంకిని కలిగించాలని చూసింది, సున్నపరాయి కూడా ఆటంకాన్ని కలిగించింది. కానీ ఒక్కటే సంకల్పం, ఆ పిల్లాన్ని ప్రాణాలతో తీసుకురావాలని. ఆ సంకల్పం వజ్రాయుధంలా పనిచేసింది. బోరిబావి పొట్టను చీల్చి ఆ పిల్లాన్ని బయటకు తీసుకొస్తున్న ఉద్వేగభరితమైన ఆనందభరితమైన క్షణం చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ పిల్లాన్ని ఎత్తుకుని బయటకు తీసుకొస్తుంటే అప్పటిదాకా మృత్యు ఒడిలో ఉన్నాను అని ఆ పిల్లాడు తెలియదు, ఏం జరిగింది, వీళ్ళంతా ఎవరు అన్నట్టుగా నా పిల్లాడు చూస్తున్నాడు. ఒక్కసారిగా పిల్లాన్ని బయటకు తీసుకొస్తున్నారనే దృశ్యాలు చూస్తున్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తమ బిడ్డ ప్రాణాలతో బయటకు రావాలి అని కన్నీళ్లు కారుస్తూ ఆశగా గంటల పాటు ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు 400 మంది సిబ్బంది చేసిన కృషి ఒక్కటై విజయాన్ని అందించింది, తమ కొడుకును తీసుకొచ్చింది. భూతల్లి ఆ పిల్లాన్ని తన గర్భంలో దాచుకుంది, క్షేమంగానే అందించింది. వాళ్ళందరి ముందు బోరిబావి ఓడిపోయింది, వాళ్ళందరి సంకల్పం ముందు బోరిబావి ఓడిపోయింది. కానీ మనం ఈ క్షణం సంకల్పించాలి, ఏ బోరిబావి నోరు తెరుచుకుని ఉండకూడదు, బోరిబావి నోరు కుట్టేయాలి. మరో పిల్లోని ఏ బోరిబావి మింగాలని చూడకూడదు. ఈ బోరిబావి మింగాలని చూసిన సమిష్టి సంకల్పం ముందు బోరిబావి ఓడిపోయింది. పొట్టను చీల్చి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మృత్యుంజయుడై తిరిగి వస్తున్న ఆ పిల్లాడి రూపాన్ని మనం చూస్తున్నాం. ఈ విజయం వెనుక 400 మంది సమిష్టి కృషి ఉంది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఉంది, కోట్లాది మంది ప్రజల పూజ ఫలితం ఉంది. ఆ పిల్లాన్ని బోరిబావికి సమాంతరంగా ఓ గోయి తవ్వి ఆ బోరిబావి లోపలికి రంధ్రం చేసి ఆ పిల్లాన్ని బయటకు తీసుకొస్తుంటే మృత్యువు కూడా పారిపోయింది, మింగేయాలని చూసిన బోరిబావి ఓడిపోయింది. ఇప్పటి వరకు మనం చూసాం బోరిబావిలో పడ్డ వాళ్ళందరూ కూడా దాదాపు ఎవరు ప్రాణాలతో బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఒక పక్క అలాంటి ఆలోచన తొలుస్తూ ఉన్నా అలాంటిది జరగకూడదు, ఆ పిల్లాడు క్షేమంగా బయటకు రావాలి అన్నదే ప్రతి ఒక్కరి సంకల్పం. ఆ సంకల్పమే బోరిబావిని ఓడించింది, మృత్యువును ఓడించింది, ఆపరేషన్ సక్సెస్ చేసింది, అందరి ఆకాంక్షను ఫలించేలా చేసింది. ఆ పిల్లాడిని అందరూ చేతులతో పైకెత్తి చూస్తున్నాం. కృష్ణాష్టమి వేడుక మర్నాడు, స్వతంత్ర దినోత్సవం రోజున ఈ ఘటన జరిగింది. ఆ పిల్లాడికి స్వాతంత్ర్యం వచ్చింది. బోరిబావి ఆ పిల్లాన్ని మింగేయాలని చూసిన సమిష్టి కృషి, అందరి సంకల్పం ఆ పిల్లాన్ని మృత్యుంజయునిగా చేసింది. బోరిబావికి సమాంతరంగా గోయి తవ్వి పొట్టను చీల్చి నిచ్చెనపై నుంచి పైకొస్తున్న ఆ మృత్యుంజయుని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విజయవంతమైంది. కానీ ఏ బోరిబావి కూడా మరో పిల్లాన్ని మింగకుండా ప్రతి బోరిబావి నోరు కుట్టేయాలన్నదే ప్రతి ఒక్కరి సంకల్పం. ఓ పక్క ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రతి ఆ పిల్లాడు బతకాలని కోరుకుంటున్న వారందరూ కూడా మరోవైపు ప్రతి బోరిబావిని మూసేయాలని మరోసారి సంకల్పించుకున్నారు. బోరిబావిలో పడిన చిన్నారి చందు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. 11 గంటల సుదీర్ఘ ఆపరేషన్ క్షణం ఉత్కంఠను రేపింది. మంగళవారం సాయంత్రం సరిగ్గా 4:15 చందు ఆడుకుంటూ వెళ్ళి బోరిబావిలో పడిపోయాడు. 5:30 అధికారులు సహచర్యలను చేపట్టారు. 6:30 బోరిబావిలోకి కెమెరాను పంపించారు. పిల్లాడి కదలికలను గుర్తించారు. NDRF సిబ్బంది అక్కడికి చేరుకుంది, రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు, ప్రజలు చేరుకున్నారు, మీడియా సిబ్బంది చేరుకుంది. ప్రజలంతా టీవీ సెట్లకు అతుకుపోయి చూస్తున్నారు. 11 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తరువాత బోరిబావి ఓడిపోయింది. బోరిబావి పొట్టను చీల్చి ఆ పిల్లాన్ని మృత్యుంజయుడిగా బయటకు తీసుకొచ్చారు. బోరిబావిలో పడ్డ చిన్నారి చందు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అయితే 11 గంటల సుదీర్ఘ ఆపరేషన్ క్షణం ఉత్కంఠను రేపింది. మంగళవారం సాయంత్రం సరిగ్గా 4:15 ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోరిబావిలో పడిపోయాడు చందు. 5:30 సహాయక చర్యలు చేపట్టారు. 6:30 బోరిబావిలోకి కెమెరాను పంపించారు. బోరిబావిలో ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరాను పంపించిన తర్వాత పిల్లాడి కదలికలను గుర్తించి 45 నిమిషాలకు NDRF సిబ్బంది
స్పాట్కు చేరుకుంది. బోరిబావిలోకి సమాంతరంగా మరో గొయ్యం తవ్వారు. అక్కడ సున్నప్రాయ అడ్డుపడటంతో రోబోటిక్ హ్యాండ్తో పిల్లాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాత్రి 9:30 వర్షం ప్రారంభమైంది. 10:30 రోబోటిక్ హ్యాండ్ ప్రయత్నం విఫలమైంది. రాత్రి 1:30 బోరిబావిలోకి మళ్ళీ కెమెరాను పంపించారు. 2 గంటలకు చందు దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చందు ప్రాణాలతోనే ఉన్నాడు. 2:38 చందును బోరిబావి నుంచి బయటకు తీసుకొచ్చారు. 2:45 చందును గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అసాధ్యం సుసాధ్యమైంది. మానవ ప్రయత్నం గెలిచింది. నిండు జీవితాన్ని కాపాడింది. కన్నవాళ్ల కన్నీళ్లను తుడిచింది. చందు బోరిబావిలో పడిన విషయాన్ని TV9 ఫస్ట్ బ్రేక్ చేసింది. మినిట్ టు మినిట్ 11 గంటలు లైవ్ కవరేజ్ ఇచ్చింది. అధికార యంత్రాంగాన్ని కదిలించింది. TV9 కథనాలతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే వీరాంజనేయులు, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అప్పలనాయుడు రెస్క్యూ ఆపరేషన్స్ను దగ్గరుండి పర్యవేక్షించారు. మధ్యలో చంద్రబాబు అక్కడున్న అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. బోరిబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్న క్రమంలో సున్నపురాయి అడ్డుపడింది. 3 అడుగుల లోతు తవ్వడానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సహాయక బృందాలు ఆపరేషన్ను కొనసాగించాయి. కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అప్పలనాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి గ్రామస్తులంతా స్పాట్లోనే ఉన్నారు. బోరిబావిలో పడ్డ బిడ్డ పరిస్థితి ఎలా ఉందోనని చందు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చందు క్షేమంగా బయటకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందరూ దేవుళ్లకు ప్రార్థించారు. పూజాఫలం సంగతేమో కానీ మానవ ప్రయత్నం, సమిష్టి కృషి, సహాయక బృందాల సమన్వయం వెరసి చందు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. పదకొండు గంటల ఆపరేషన్ మినిట్ టు మినిట్ కవర్ చేసింది TV9. రెస్క్యూ ఆపరేషన్స్ను దగ్గరగా చూపడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అప్డేట్స్ అందించారు TV9 ప్రతినిధులు. అందరి కృషి ఫలించింది. చందు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. పున్నమి చంద్రుడిలా రెస్క్యూ టీమ్స్ చేతుల్లో ఒదిగిన చందు విజువల్స్ను TV9 ఎక్స్క్లూజివ్గా అందించింది. రెస్క్యూ ఆపరేషన్స్ ఆరంభం నుంచి చందును గుంటూరు ఆసుపత్రికి తరలించే వరకు సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి దృశ్యాన్ని సమాజానికి చూపించింది TV9. మృత్యుంజయుడు కనపడుతున్నాడు. ఇప్పటికీ కూడా ప్రాణాలతో సురక్షితంగా ఉన్నాడు. 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చరిత్రలో నిలిచిపోయే అపూర్వ దృశ్యం ఇది. గుంటూరు జిల్లా పిట్టంబడి ఉండవల్లి బిడ్డడు చందు చిరంజీవిగా సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. చందు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అత్యున్నత మిషన్ గా నిలిచిన 11 గంటల సుదీర్ఘ ఆపరేషన్ క్షణక్షణం ఉత్కంఠ రేపింది. చందు రెస్క్యూ ఆపరేషన్ లో ఎప్పుడేం జరిగిందో ఓసారి వస్తున్నారు. సురక్షితంగా బయటపడిన, ప్రాణాలతో బయటపడిన చందుని, మృత్యుంజయుడిని మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. NDRF సిబ్బంది ఆనందానికి బాబుని మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా బురద పైన పడింది. మంగళవారం సాయంత్రం 4:15 నుంచి బుధవారం తెల్లవారుజామున 2:38 వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మంగళవారం సాయంత్రం సరిగ్గా 4:15 చందు బోరుబావిలో పడ్డాడు. సాయంత్రం 5:30 అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం 6:30 బోరుబావిలోకి కెమెరాను పంపారు.
పిల్లాడిలో కదలికల్ని గుర్తించారు. రాత్రి 7:45 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ స్పాట్కు చేరుకున్నాయి. బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వే ప్రక్రియకు బంధం ఏర్పడింది. వెంటనే రోబోటిక్ హ్యాండ్ను బాగా తెచ్చే ప్రయత్నం చేశారు. సున్నపురాయి తగలడంతో రాత్రి 9:15 టైంలో తవ్వకాలకు ప్రతిబంధకం ఏర్పడింది. రాత్రి 9:30 వర్షం రావడంతో అందరిలో ఆందోళన పెరిగింది. రాత్రి 10:30 రోబోటిక్ హ్యాండ్ ప్రయత్నం విఫలమైంది. రాత్రి 11:00 వర్షంలోనే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి. 1:00 బోరుబావిలోకి మళ్లీ కెమెరాను పంపారు. చందులో కదలికలు లేకపోవడంతో టెన్షన్ పెరిగింది. రాత్రి 1:30 బోరుబావిలోకి మళ్లీ కెమెరాను పంపారు. రాత్రి 2:00 చందు దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. 2:38 చందు మృత్యుంజయుడుగా బయటకొచ్చాడు. 2:45 చందును హాస్పిటల్కు తరలించారు. టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయా? ఆపద సమయంలో టెక్నాలజీ పనికి రావడం లేదా? అసలు బోరిబావిలో పిల్లాడు పడ్డ దగ్గర నుంచి ఏం జరిగింది? సాయంత్రం 6:30 బోరిబావిలోకి సిబ్బంది కెమెరాను పంపించారు. రాత్రి 7:45 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. రాత్రి సాయంత్రం 4:15 చందు బోరిబావిలో పడ్డాడు. సరిగ్గా సాయంత్రం 5:30 సహాయక చర్యలు ప్రారంభించారు. సాయంత్రం 6:30 బోరిబావిలోకి సిబ్బంది కెమెరాను పంపించారు. సరిగ్గా సాయంత్రం 7:45 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. రాత్రి 9:15 సహాయక చర్యలకు సున్నీ ఆటంకంగా మారింది. సరిగ్గా రాత్రి 9:30 సహాయక చర్యలకు వర్షం కూడా ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిగ్గా రాత్రి 10:30 రోబోటిక్ హ్యాండ్ ప్రయత్నాలు విఫలమైపోయాయి. రాత్రి 11:00 వర్షం తగ్గడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు సిబ్బంది. ఇక అర్ధరాత్రి 1:00 బాబు నుంచి స్పందనలు ఆగిపోయాయి. అందరిలోనూ ఉత్కంఠ. రాత్రి 1:30 కెమెరాకు దొరకలేదు బాబు ఆచూకీ. కెమెరాను లోపలికి పంపించిన ఆచూకీ దొరకలేదు. కానీ 2:00 మళ్ళీ కెమెరాను పంపించారు. అప్పుడు చందు కదలికలు కెమెరాలో కనిపించాయి. 2:38 సిబ్బంది చందును క్షేమంగా బయటకు తీశారు. మొత్తం సరిగ్గా రాత్రి 4:15 నిన్న సాయంత్రం 4:15 బోరిబావిలో పిల్లాడు పడిపోయాడు. అప్పటి నుంచి అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2:38 వరకు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బోరిబావి పొట్టలోనే ఆ పిల్లాడు ఇరిగిపోయి ఉన్నాడు. సహాయక చర్యలను సంకల్పంతో ముందుకు కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యలో ఆటంకంగా సున్నపరాయి తగిలింది. సహాయక చర్యలకు సున్నపరాయి ఆటంకాన్ని కలిగించాలని చూసిన సున్నపొట్టి మరి బోరిబావి పొట్టను చీల్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సున్నపరాయి పగులుతున్న సమయంలో వర్షం ఆటంకంగా మారింది. అయినప్పటికీ కూడా మొక్క ఓని సంకల్పంతో వర్షం పడుతున్నప్పటికీ కూడా చేయకుండా ఒకటే సంకల్పంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సున్నపురాయి ఓడిపోయింది. వర్షం నేనేమీ చేయలేనని తగ్గిపోయింది. సరిగ్గా బోరిబావి పొట్టలో ఆ బాబు ఎక్కడ ఉన్నాడో కొలత లేసి కనుక్కున్నారు అధికారులు. సరిగ్గా బోరిబావి పొట్టలో ఏ భాగంలో ఉన్నాడో కనుక్కొని చీల్చడం మొదలుపెట్టారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఆ క్షణంలో లోపలున్న పిల్లాడు బయటకు వస్తున్నాడు. భూమాత గర్భం నుంచి బయటకు వస్తున్న పిల్లాడిలా నవ్వుతూనే బయటకు వచ్చాడు. అందరిలోనూ వాటిని ప్రాణాలతో చూసిన వాళ్ళందరి ముఖాల్లోనూ ఆనందం కనిపించింది. అర్ధరాత్రి అవుతున్న టీవీ సెట్ల ముందే అతుక్కుపోయి చూస్తున్నారు జనం. చుట్టుపక్కల గ్రామాల నుంచి బోరిబావి దగ్గరకు చేరుకున్న వారంతా అక్కడే ఉండి ఉత్కంఠగా చూస్తున్నారు. బోరిబావిలో నుంచి మట్టిని పూసుకొని బయటకు వస్తున్న పిల్లాన్ని చూసి ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అక్కడున్న సిబ్బంది అంతా కూడా, పిల్లాన్ని బయటకు తీస్తున్న సిబ్బంది అంతా కూడా
తమ బిడ్డో తమ తమ్ముడో తమ ఇంటిలో బిడ్డో బోరిబావిలో ఉన్నాడు అనుకునే ఆపరేషన్ కొనసాగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అందరిలోనూ ఆనందాలు వెల్లువేశాయి. ఆ క్షణంలో బోరిబావిలో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలవి. బోరిబావి పిల్లాన్ని మింగేసిన బోరిబావి పొట్టను చీల్చి సిబ్బంది ఆ గోతిలో నుంచి నిచ్చిన ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ ఆనందం కలుగుతూ ఉంది. ఏంటి జనం అంతా అనుకుంటున్నాడేమో, పిల్లాడు కూడా ఎలా చూస్తున్నాడో చూస్తున్నాం. భయం లేదు, బెరుకు లేదు. పిల్లాడంతా మట్టి పూసుకొని బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏడవడం లేదు, వాళ్ళమ్మ కోసం చూస్తున్నాడు. వాళ్ళమ్మ నాన్న పిల్లాడి కోసం చూస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళమ్మను హత్తుకున్నాడు, వాళ్ళ నాన్నను హత్తుకున్నాడు, పునర్జన్మను సాధించాడు, మృత్యును జయించాడు. సంకల్పం ముందు మృత్యువు పారిపోయింది. బోరిబావి ఆ పిల్లాన్ని మింగేయాలని చూసినా, మృత్యువు అక్కడే తచ్చాడుతూ ఉన్నా, మధ్యలో ఆటంకాలు కలిగిస్తూ ఉన్నా, 400 మంది సిబ్బంది సంకల్పం వజ్రాయుధమై ఆ బోరిబావి పొట్టను చీల్చి మృత్యువును పారదోలి ఆటంకాలను తొలగించి ఆ పిల్లాన్ని బయటకు ప్రాణాలతో తీసుకొచ్చిన ఒక అరుదైన దృశ్యం ఇది.